हलो अंडी, वेलकम टू टेस्टी मीडिया। ఈ రోజు నేను వీడియోలో నవరాత్రి స్పెషల్ రెసిపీస్లో అమ్మవారికి డే 6 పెట్టాల్సిన నైవేద్యం చూపిస్తున్నాను. కేసరి, బాదం కేసరి చేస్తున్నాను. రెసిపీ చూసేద్దాము. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఆ నెయ్యిలోనే 1 కప్ బాంబే రవ్వ వేసి బాగా మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయ్యేలోపు నేను వేరే బౌల్లో సేమ్ కప్తో షుగర్ తీసుకొని ఉంచుకున్నాను. ఇది బాగా ఫ్రై అయిపోయింది రవ్వ. ఆ రవ్వ ఈ షుగర్లో బాగా కలిపేసేసి పక్కన అలా ఉంచేస్తున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆ సేమ్ కప్తో 1 కప్ పాలు, 2 కప్స్ వాటర్ వేసుకొని బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని దాంట్లో 2 స్పూన్స్ బాదం పౌడర్ వేస్తున్నాను. అలానే నేను షుగర్ అండ్ రవ్వ కలిపిన మిక్స్చర్ ఉంది కదా, అది కూడా దీంట్లో వేస్తున్నాను. అలా కలపడం వల్ల ఏంటంటే మనకి లమ్స్ ఉండలు ఫామ్ అవ్వకుండా నీట్గా మిక్స్ అయిపోతుంది. అలా గట్టిపడేదాకా ఉంచుకొని నెక్స్ట్ దాంట్లో 2 స్పూన్స్ మళ్ళీ ఘీ యాడ్ చేస్తున్నాను. ఘీ కూడా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అలా ఒకసారి స్టిర్ చేసేసుకొని మనకి నాన్ స్టిక్కి స్టిక్ అవ్వకుండా పైకి వచ్చేస్తుంది అంటే టోటల్గా కుక్ అయిపోయినట్టు స్వీట్. ఇంకా మన బాదం కేసరి రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.